హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై లేట్ స్వైస్ అండ్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? వీడియో వచ్చేసి కొత్తగా త్రిబులార్ మిషన్ తీసుకుంటున్న వాళ్ళకండి. సో త్రిబులార్ మిషన్ కొత్తగా తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉంది, మిషన్తో పాటు ఏమేమి ఐటమ్స్ వస్తాయి అని చెప్పేసి అని. సో అంటే ఆఫర్ కాకోకోకుండా పర్సనల్గా మిషన్తో పాటు ఎటువంటి ఐటమ్స్ వస్తాయి, సో యూజ్ అయ్యేట్వ్యా యూస్ కానివ్యా, అసలు ఏ ఐటమ్స్ వస్తాయి, ఏ ఐటమ్స్ మనం చెక్ చేసుకోవాలని చెప్పేసి అని ఒక చిన్న డౌట్ అయితే మనకు చాలా మందికి వస్తుంది. సో రీసెంట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి కానీ, లేదంటే ఇక మిషన్ ఎంక్వైరీ చేసిన వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే యూజ్ అయ్యే వీడియో అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అని వీడియోని అయితే మనకు ఎక్కడ స్కిప్ చేయకపోకోకుండా వీడియోని అయితే చూడండి. సో అంతే కాకపోకోకుండా మిషన్ ప్రైస్ కూడా నేను చెప్తాను. సో దాంతోపాటు మిషన్తో పాటు వచ్చిన ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా నేను చూపిస్తాను, ఓకేనా? సో లేట్ చేకోకోకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి నేను తీసుకుపోయిన ఉండేది న్యూ క్లాసిక్ మోడల్ అనమాట. సో న్యూ క్లాసిక్ మోడల్ ఏంటి, ఓల్డ్ క్లాసిక్ మోడల్కి న్యూ క్లాసిక్ మోడల్కి డిఫరెంట్ ఏంటి అసలుకి అని చెప్పేసేసి అంటే, మనకి న్యూ క్లాసిక్ మోడల్ వచ్చేసేసి ప్యాకింగ్ అండి, ప్యాకింగ్ డిఫరెంట్. సో ఆ ప్యాకింగ్ డిఫరెంట్ ఎలాగో వచ్చిందని చెప్పేసేసి అంటే, నార్మల్గా జనరల్గా అంటే కింద హెడ్ అయితే మనకు ఎప్పుడైనా కానీ సపరేట్ వస్తుంది మనకు, ఓకేనా? వుడ్ బాక్స్లో కానీ కాటన్ బాక్స్లో కానీ హెడ్ అయితే సపరేటే వస్తుంది. సో అయితే ఇక్కడ ప్యాకింగ్ కోసం అని చెప్పేసేసరి మనకు విత్ ఫ్రేమ్స్ కూడా సపరేట్ వస్తాయన్నమాట. ఫ్రేమ్స్ కానీ కింద స్టాండ్లో కూడా, ఆ స్టాండ్ నార్మల్గా మనకు వుడ్ బాక్స్లో అని చెప్పేసేసారంటే మొత్తం జాయింట్ అయ్యి ఉండేది వస్తుంది. సో ఇక్కడ కూడా ఫోర్ సైడ్స్ ఉండే రాడ్స్ అన్ని కూడా మనకు సపరేట్గా వస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసేసరే నేను చెప్పిన ఉండేది, ఇక్కడ కంపెనీకి కానీ తీసుకున్న కస్టమర్స్కి కానీ ఇబ్బంది ఉండదు, కానీ మధ్యలో టెక్నీషియన్సే చాలా సఫర్ అవుతుండేదన్నమాట. సో అంతేగాని మిషన్ పరంగా అయితే మనకు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసేసి ఆ జాయింట్ రావడం వలన మనకి ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జాయింట్ అనేది వస్తుంది అనమాట. సో అలాగా జాయింట్ అయితే వస్తుంది. సో దెన్ ఇంకా అదర్ అంతకు మించేసేసి మనకు ప్రాబ్లం అయితే ఏం లేదు, అన్ని సపరేట్గా వస్తాయి కాబట్టి సో కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే అయిపోతుంది, ఓకేనా? సో తర్వాత వచ్చేసేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అయితే మనకు మనకు నార్మల్గా మిషన్స్తో పోల్చుకుంటే మనకు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. జనరల్గా వచ్చేసేసి ఇది మనకు అన్ని మిషన్లలో ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా అయితే ఉండదు. సో మనకు త్రిబులార్లో వచ్చేసేసి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ప్లస్ మనకు ఎయిర్ ప్రూఫ్ బాక్స్తో వస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఇవి కూడా ఐటమ్స్ అనేవి విత్ ఎయిర్ ప్రూఫ్ బాక్స్ కూడా మనకు సపరేట్గా వస్తుంది, మనకి ఇక్కడికి వచ్చాకనే బిగిస్తారు, ఓకేనా? సో తర్వాత వచ్చేసేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసేసి టూల్ కిట్. సో మిషన్తో పాటు మనకు ఈ పెద్ద ఫ్రేమ్ వస్తుంది ఒకటి, 20x32. సో మనం సెలెక్ట్ చేసుకున్న మిషన్ ఫ్రేమ్ 20x32 ఆ ఫ్రేమ్ ఒకటి వస్తుంది. సో దాంతో పాటుగా మనకు టూల్ కిట్ అయితే ఉంటుందండి. టూల్ కిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. టోటల్గా కూడా మిషన్కి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఐటమ్స్ మనము చిన్న చిన్న మనం ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, సో అన్నిటికీ యూజ్ అయ్యేటట్లుగా మనకు టూల్ కిట్ అయితే అందుబాటులో ఉంటుంది. సో దాంతోపాటుగా మనకు 2 బాబిన్స్ అయితే ఉంటుంది, ఒక కేస్ వచ్చేస్తుంది, మనకు చిన్నది స్పానర్ వస్తుంది, మనకి ఇంకా మిషన్కి యూజ్ అయ్యేటన్నమాట మొత్తం అంతా కూడా. సో టోటల్గా కూడా దానికి సంబంధించింది ఏంటి అన్ని స్క్రూస్ కానీ స్క్రూడైవర్స్ కానీ మొత్తం టూల్ కిట్ అంతా కూడా ఉంటుంది. సో దాంతోపాటుగా మనకు ఈ ఆయిల్ స్ప్రే అని చెప్పేసేసి అనేది ఇస్తారు. ఈ ఆయిల్ స్ప్రే ఈ క్యాన్ వలన మనకు స్ప్రే చేసుకోవడానికి కూడా, ఆయిల్ స్ప్రే చేసుకోవడానికి కూడా మనకు అంటే బాబిన్ కేసులో కానీ లేదని చెప్పేసేసి అంటే మంత్లీ సర్వీస్ చేసుకుంటున్నప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఐటమ్ కంపల్సరీ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకు ఈ పెద్ద ఫ్రేమ్ కాకపోకోకుండా మనకు సపరేట్గా చిన్నవి గార్మెంట్ ఫ్రేమ్స్ కూడా వస్తాయండి. మనకు ఏవేవి అని చెప్పేసేసి అనేది అయితే మనకు ఇక్కడ ఉంటుంది, ఓకేనా? సో ఇవి వచ్చేసేసి దీనికి సంబంధించిన క్లిప్స్ అనమాట. యాక్చువల్లీ ఇవి వచ్చేసేసి మనకు 2 సెట్స్ ఇస్తారండి. సో నేను ఇక్కడ 1 సెట్టే చూపిస్తూ ఉన్నాను. సో ఇవి దానికి సంబంధించిన క్లిప్స్, ఓకేనా? ఇలాగా మనకు చిన్న సైజు లోగో వేసుకోవడానికి కూడా చిన్న ఫ్రేమ్ ఉండే దాని నుంచి మనకు ఏదన్నా కానీ స్టిచ్డ్ బ్లౌజ్ పైన వేసుకోవాలి వర్క్ అని చెప్పేసేసి అంటే కూడా దీంతో ఈజీగా, అంటే నెక్ చుట్టూ వేయాలని చెప్పేసేసి అని అనుకుంటే కొంచెం రిస్క్ అయినా పర్లేదు అని చెప్పేసేసి అనుకుంటే వేసుకోవచ్చు. లేదు అని అంటే స్టిచ్డ్ బ్లౌజ్ పైన మనము చిన్న చిన్న బుటీస్ కానీ అలాగైనా వేసుకున్నాము అని చెప్పి వేయాలని చెప్పేసేసి అని అంటే కూడా వేసుకోవచ్చు ఈజీగా.
అయితే కొద్దిగా మనకంటూ కూడా మనకు కొంచెం వర్క్ ఉండాలన్నమాట. ఆ ఫ్రేమ్ తీసేసి ఈ ఫ్రేమ్ తెచ్చుకొని సెట్ చేసుకునేకి అన్నిటికీ కూడా దాని గురించి చూసుకున్నారు అని చెప్పేసి అంటే ఓకే. ఇప్పటికైతే నేనైతే ట్రయల్ చేయలేదండి ఎప్పుడు కూడా. సో బికాస్ అంత టైం ఉండదన్నమాట, బ్లౌజెస్కే టైం సరిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసేసి మనకు టోటల్గా కూడా స్టిచ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసేసి బాబిన్ రిమైండర్ అండి. సో బాబిన్ రిమైండర్ ఇస్తారు. సో తర్వాత వచ్చేసేసి కంపెనీ తరపు నుంచి ఇవన్నీ మిషన్తో పాటు వస్తాయి. తర్వాత వచ్చేసేసి కంపెనీ తరపు నుంచి వచ్చేసేసి ఇప్పుడు ఈ మోడల్కి అయితే మటుకు మీకు ల్యాప్టాప్ ఆఫర్ ఉంది. సో మనకు కాస్ట్ వచ్చేసేసి 370,000 రూపాయలు పడుతుందండి విత్ ల్యాప్టాప్తోనే. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి అనేది ఉంటుంది. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ ఇన్స్టాలేషన్, ఏ కంపెనీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ RRR మాత్రమే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో దీంతో పాటుగా కంపెనీ వాళ్ళు ఇచ్చే ఆఫర్ వచ్చేసేసి మనకు ఫిల్లింగ్ పేపర్ రోల్ అండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ రోల్ ఒకటి ఇస్తారు. తర్వాత వచ్చేసేసి మీకు ఒక కిట్ ఇస్తారు, చూపిస్తాను. సో మిషన్తో పాటు ఇలాంటి పొడవు నీడిల్ కూడా ఒకటి వస్తుందండి మనకు. ఈ పైప్ నుంచి మనకు ఇక్కడ వైర్ ఉంది కదా, సో ఈ వైర్ పైప్ నుంచి మనము థ్రెడ్ ఎక్కించుకోవడం కోసము. సో తర్వాత వచ్చేసేసి మనకు ఇలాగా గిఫ్ట్ ప్యాకింగ్తో వచ్చేసేస్తుంది మనకు RRR కంపెనీ నుంచి. సో దీంట్లో వచ్చేసేసి మనకు సో ఇలాంటి బాక్సెస్ రెండు వస్తాయండి, రెడ్ బాక్సెస్. అంటే ఒక దాంట్లో వచ్చేసేసి మనకు ఇలాగా 6 కొనులు ఉంటాయి, ఇలాంటివి 2 బాక్సులు వస్తాయి. అలాగా 2 బాక్సెస్ థ్రెడ్ బాక్సెస్ వస్తాయండి. థ్రెడ్ బాక్స్తో పాటు మనకు సిల్వర్ గోల్డ్ జెరీ అనేది 2 కొనులు ఇస్తారండి. సో ఇలాగా 2 కొన్స్ వస్తాయి. దాంతోపాటు వచ్చేసేసి మనకు షాంపిల్ బాబిన్ థ్రెడ్ కూడా ఇస్తారు బాబిన్ చుట్టుకుండేకి. సో అది 1 కొన్ ఇస్తారు. సో ఇంక అన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనకు డిజైన్స్. సో ఇలాగా డిజైన్ క్యాట్లాగ్ అయితే వస్తుంది మీకు టోటల్గా కూడా. దీంట్లో వచ్చేసేసి మనకు 500 డిజైన్స్ అయితే ఉంటాయండి ఆల్బమ్లో. తర్వాత మిగతావన్నీ వచ్చేసేసి మనకు PDF అనేది పంపిస్తారు. సో డిజైన్స్ అయితే మనకు మెయిల్కి పంపిస్తారు. ఎందుకనంటే పెన్ డ్రైవ్ అని చెప్పేసి అనేది ఆల్రెడీ దాంట్లో బాక్స్లో ఉంటుంది కాబట్టి అవి అయితే నేను ఓపెన్ చేయరు. సో కాబట్టి మీకు డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత పెన్ డ్రైవ్కి అయితే మనకు సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్కి అయితే డిజైన్స్ అనేవి పంపిస్తారు. సో ఆల్బమ్ అనేది మనకు చాలా ఈజీగా 500 డిజైన్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్కి మనము ప్రతి ఒక్క డిజైన్ కూడా ఈజీగా చూపించుకోవచ్చు. సో దీంట్లో ఉన్న అన్ని డిజైన్స్ కూడా నేను ఇంతకుముందు ఆల్బమ్ చూపించాను. దీంట్లో ఉన్న డిజైన్స్ కూడా చాలా వేసాను కూడా మీకు అందరికీ కూడా చూపించాను. సో చాలామంది సపరేట్గా కూడా వేరే మిషన్స్ ఉన్న వాళ్ళు కూడా మన RRR డిజైన్స్ని ప్లస్ బుక్ను అయితే మటుకు పర్చేజ్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకనంటే డిజైన్స్ అనేది ఏ కంపెనీ కూడా ఇన్ని డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం లేదు. టోటల్గా వచ్చేసేసి 3000 డిజైన్స్ దాకా ఇస్తున్నారండి మనకు. సో అంతేకాకుండా మనకు 2 or 3 కంపెనీలో స్టాక్ ఉన్న దాన్ని బట్టి మనకు మిర్రర్ షీట్స్ అయితే పంపిస్తారండి. సో నాకైతే ఈ 2 వచ్చాయి. సో ఫైనల్గా వచ్చేసేసి మనకు ఈ క్లాసిక్ మోడల్తో, అంటే న్యూ క్లాసిక్ మోడల్తో మనకు ఈ అడ్జస్టెడ్ బార్ కూడా వస్తుంది మనకు. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పానండి. అయినా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నాను. మనకు మీటర్ క్లాత్స్ అయితే గినా మనకు 20x32 ఫ్రేమ్ సైజ్లో సరిపోతుంది కదా. ఒకవేళ గినా ఇన్ కేసు మనకు 80 సెంటీమీటర్స్ క్లాత్లు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు సో ఇది అడ్జస్ట్ చేసేసి మనకు క్లాత్ జాయిన్ చేయకోకుండా ఇది పెట్టేసుకొని మనం 80 సెంటీమీటర్స్ క్లాత్ను కానీ లేదని చెప్పేసి అంటే పిల్లలవి కానీ అలాగా సపరేట్గా కూడా వేసుకోవచ్చు ఓకేనా. మనకు మిషన్తో పాటు వచ్చేది పెన్ డ్రైవ్ ఇది వస్తుందండి. సో కంపెనీ కూడా 16 GB పెన్ డ్రైవ్ మనకు వాస్తు సర్ఫ్ ఉంది.
సో మొత్తానికి అవి అనమాట మిషన్తో పాటు వచ్చేసే వచ్చే ఐటమ్స్ కానీ మిషన్తో పాటు వచ్చింది ఆఫర్స్ కానీ ఏదైనా సరే నేను వితౌట్ ల్యాప్టాప్ ఆఫర్తో తీసుకున్నాను సో అలాగ కూడా తీసుకోవచ్చు మీరు నో అబ్జెక్షన్ ల్యాప్టాప్ మాకు ఆల్రెడీ ఉంది మేము యూజ్ చేస్తున్నాం అది లేకపోకుండా ఇస్తారని అంటే డెఫినెట్గా ఇస్తారండి ఓకేనా ల్యాప్టాప్ ఆఫర్ లేకపోకుండా అని చెప్పేసేసి అనేది మీరు మళ్ళీ ప్రైస్ అనేది ఎంతకు వస్తుందని చెప్పేసేసి అనేది మీరు నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో మరి మీకైతే మటుకు ఉన్న డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి కదా సో చాలా మంది ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి బుక్ చేసుకుంటున్న వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి కొత్తగా తీసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోతో క్లియర్ అయిపోయాయి అని చెప్పేసేసి అని నేను అనుకుంటా ఉన్నాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసేసి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో తర్వాత వచ్చేసేసి రెగ్యులర్గా కామెంట్ అయితే మనకు ఒకరు పెడుతున్నారండి పేరు ఐడియా లేదు ఓకేనా జరీ కట్ అవ్వకపోకపోకుండా మీరు ఏం టిప్స్ పాటిస్తున్నారు ఏ నీడిల్ వాడుతున్నారు నాకు త్రిబులార్ మిషన్లో జరీ అనేది ఎక్కువ కట్ అవుతుంది అని చెప్పేసేసి అని కామెంట్ చేశారు సో చిన్న అడ్జస్ట్మెంట్లు అని చెప్పేసేసి అనేది ఉండని నేను రేపు క్లియర్గా కూడా మీకు వీడియో అది సెట్టింగ్ కానీ మొత్తం అన్నీ కూడా నేను వీడియో చేస్తాను తర్వాత వచ్చేసి సెట్టింగ్స్ చేసుకున్నాను అని చెప్పేసేసి అన్నాకు కూడా చాలామంది కామెంట్ చేశారు ఏమేమి సెట్టింగ్స్ చేసుకున్నారో మాకు కూడా వీడియో చేయండి మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అని డెఫినెట్గా చేస్తానండి మొత్తం అన్నీ కూడా మీకు టెన్షన్ కానీ థ్రెడ్ ఎలాగ ఎక్కించుకోవాలి ఎలాగ పెట్టుకోవాలి టెన్షన్ ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి ఎలాగ తెలుస్తుంది మనకు అని చెప్పేసి అనేది టోటల్గా కూడా నేను క్లియర్గా కూడా వీడియో చేస్తాను అంతేకాదు నీడిల్స్ ఏ వాడుతున్నాను ప్లస్ జెరికోన్స్ ఏ వాడుతున్నాను అన్నీ కూడా నేను రేపటి వీడియోలో క్లియర్గా చెప్తాను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే కింద లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ బాయ్